గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా తిరుగుతున్నారు. ఇంకా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల తానాబరిలో ఉన్న యూపీలోని రాయ్బరేలీలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఓ బార్బర్ షాప్ లో రాహుల్ గడ్డం ట్రిమ్ చేయించుకున్నారు. మిథున్ కుమార్ అనే బార్బర్ షాప్ లోకి వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకుంటూ అతడి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అతనితో ఫోటోలు దిగారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాహుల్ వచ్చాక బార్బర్ షాప్ కు భారీగా గిరాకీ పెరిగినట్టుగా తెలుస్తోంది. ముందుకంటే చాలా ఎక్కువ మంది కటింగ్ ట్రిమ్మింగ్ కోసం అక్కడికి వస్తున్నట్టుగా సమాచారం. అంతేకాదు రాహుల్ కూర్చున్న సీటు కూడా డిమాండ్ పెరిగింది. రాహుల్ గాంధీ అంతటి వ్యక్తి కూర్చున్న కుర్చీలో తాము కూడా కూర్చోవడానికి అనేక మంది ఇష్టపడుతున్నారట. ఏ సీట్లో అయితే కూర్చుని రాహుల్ గాంధీ ట్రిమ్మింగ్ చేసుకున్నారో అదే సీట్లో మేం చేసుకుంటామని కస్టమర్స్ పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇక ఈసారి రాయ్బరేలీ బరిలో నిలిచారు రాహుల్ గాంధీ. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలే వచ్చాయి. అమేథీని వదిలి రాయ్బరేలీకి మారడంపై బీజేపీ నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతోంది. తామేమీ భయపడటం లేదని పార్టీ వ్యూహాల్లో భాగంగానే అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా తెలిపింది. అలానే వయనాడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ తాజాగా మరోసారి అక్కడ పోటీ చేశారు. ఏప్రిల్ 26న పోలింగ్ పూర్తయింది. రాయ్బరేలీలో 5వ విడతలో భాగంగా మే 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.